తన రాజకీయ జీవితంలో ఇంతకు ముందెన్నడూ లేనటువంటి ఎదుర్కొన్నటువంటి కఠినమైన పరిస్థితులను చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు. మొదటిసారిగా అరెస్ట్ అయి రిమాండ్లో జైల్లో ఉన్నారు. మరొకవైపు తాను జైల్లో ఉండగానే తనను బయటకు తీసుకురావడం కోసం వాళ్ళ లీగల్ టీం అష్టకష్టాలు పడుతున్న సందర్భంలోనే మరికొన్ని కేసులు చంద్రబాబు నాయుడు గారి మెడ దగ్గర వేలాడుతూ ఉన్నాయి. ఇంతకుముందే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పుకు సంబంధించి పీటీ వారెంట్ దాఖలు చేశారు. దాని మీద హైకోర్టులో ముందస్తు బెయిల్ దాఖలు చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు. సో అక్కడ ఏదైనా విచారణ తేలేంత వరకు ఈ పీటీ వారెంట్ మీద ఏమీ నిర్ణయం తీసుకోలేదు కోర్టు. ఇదిగో కోర్టు అది 21వ తేదీకి వాయిదా పడింది. మరొకవైపు తాను దాఖలు చేసినటువంటి హైకోర్టులో క్వాష్ పిటిషన్ మీద వాదనలు ముగిసి తీర్పుకు 2-3 రోజులు టైం పడుతుంది అని చెప్పి హైకోర్టు చెప్పగానే చంద్రబాబు నాయుడు గారిని ప్రధాన ముద్దాయిగా చేర్చుకుంటూ మరో పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఆ కేసు ఏంటంటే ఫైబర్ గ్రేడ్. ఈ కేసులోనే నారా లోకేష్ని అరెస్టు భయం వెంటాడుతూ ఉంది. దానికి భయపడసలు రాకుండానే ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి. ఫైబర్ గ్రేడ్ కేసు 115 కోట్ల రూపాయలు గోల్మాల్ జరిగింది అని చెప్పి 2020-21లోనే సిఐడి దీని మీద కేసు పెట్టింది. A1గా వేమూరి హరిప్రసాద్, A2గా మాజీ ఎండి సాంబశివరావు గారిని చేర్చు. వాళ్ళని చేరుస్తూ కేసులు పెట్టారు. ఈ వేమూరి హరిప్రసాదే చంద్రబాబు నాయుడు గారికి చాలా క్లోజ్, నారా లోకేష్ కూడా చాలా క్లోజ్. సో ఇది వీళ్ళ కనుసన్నలోనే జరిగింది. ప్రధాన ముద్దాయి చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి దీని మీద పీటీ వారెంట్ దాఖలు చేశారు. వరుస పెట్టి మరొకవైపు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చిన కేసుకు సంబంధించి వాళ్ళ పిఎస్ శ్రీనివాస చౌదరికి ఇచ్చిన ప్రణాళిక శాఖ ఇచ్చిన మెమో ఏదైతే ఉందో ఆ మెమో కూడా 1-2 రోజులు టైం అయిపోతుంది. నెక్స్ట్ దాని మీద ఇంటర్పోల్ సహకారాన్ని కూడా వాళ్ళు కోరబోతూ ఉన్నారు. సో వరుస పెట్టి ఒకటి పోతే ఒకటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర అయితే ఆ కేసులు వేలాడుతూ కనిపిస్తూ ఉన్నాయి. వీటన్నింటినీ దాటుకొని ఏ విధంగా బయటకు వస్తారు అన్నదైతే ఆసక్తికరమే.